ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వం గౌరవ వేతనం పెంచడం పట్ల ఎంపీటీసీలు టిఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. నవీపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి వారు పాలాభిషేకం నిర్వహించారు. ప్రజా ప్రతినిధులకు 30% గౌరవ వేతనం పెంచినందున ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి నవీపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ సంఘం శ్రీనివాస్, ఎంపీటీసీలు కృష్ణమోహన్, జనార్దన్, సతీష్, టిఆర్ఎస్ నాయకులు బుచ్చన్న, బట్టు లక్ష్మణరావు, మోహన్, రాజేశ్వర్ తో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ సంఘం శ్రీనివాస్ మాట్లాడుతూ, గతంలో నిర్వీర్యంగా ఉన్న స్థానిక సంస్థలను ముఖ్యమంత్రి కేసీఆర్ బలపరిచి నిధులు మంజూరు చేస్తూ గ్రామాల అభివృద్ధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీలకు స్థానం కల్పించడంతో గ్రామాల అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ కవిత, బోధన్ ఎమ్మెల్యే సహకారంతో నవీపేట మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు ముఖ్యమంత్రి కేసీఆర్ 30% గౌరవ వేతనం పెంచడంతో పాటు అభివృద్ధిలో భాగస్వాములను చేయటం శుభ పరిణామమని అన్నారు. ఎన్నో ఏళ్లుగా నిధులు లేక అలంకార ప్రాయంగా ఉన్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు టిఆర్ఎస్ ప్రభుత్వం పెద్దన్నలా నిలబడి చేస్తున్న సహాయం మరువలేనిదని ఎమ్మెల్సీ కవిత, బోధన్ ఎమ్మెల్యే షకీళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మంత్రి వర్యులు కల్వకుంట చంద్రశేఖరరావు గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ కవితక్క గారికి, మరియు మన శాసనసభ వర్యులు ఇండియన్ డైనామిక్ మన సిగిలన్న గారికి పాలాభిషేక కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదం. అదేవిధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మరియు గౌరవ ఎంపీటీసీలు, నాతోటి జడ్పీటీసీ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదం. ఏదైతే మన ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు మన యొక్క స్థానిక సంస్థల సర్పంచులకు, గౌరవ ఎంపీటీసీలకు, గౌరవ జడ్పీటీసీలకు 33% మన వేతనాలు పెంచడం వలన మా ఎంపీటీసీలు మరియు సర్పంచులు, గౌరవ జడ్పీటీసీలు ఎంతో ఆనందకరం వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే నిరుపయోగంగా ఉన్న స్థానిక సంస్థలను ఈరోజు అభివృద్ధి పరుస్తున్నందుకు మేము మా మండల పరిషత్ తరఫున మేము మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏదైతే ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట చంద్రశేఖరరావు గారు కలలు కంటున్న బంగారు తెలంగాణలో భాగంగా ఈరోజు ఎక్కడ చూసినా మన తెలంగాణలో అభివృద్ధి పదంలో ముందంజలు ఉంటుంది. అదేవిధంగా మా నైపేట్ మండలానికి మన తానున్నానంటూ కృషి చేస్తున్న మన కవితక్క, ఎమ్మెల్సీ కవితక్క గారికి, మరి అదేవిధంగా మాకు ఎల్లవేళల స్థానికంగా ఉంటూ మన ఎమ్మెల్యే గారైన, బోధన్ ఎమ్మెల్యే గారైన ఎంగేండ్ డైనామిక్ సెగిలన్న గారికి మేము మా మండల తరఫున ఈరోజు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. తెలంగాణ రాష్ట్రంలో భాగంగా మాకు ఎంపీటీసీలకు, ఎంపీపీకి, జడ్పీటీసీలకు, స్థానిక ప్రజాప్రతినిధులైనటువంటి మాకు 30% జీతాలు, వేతనాలు పెంచినందు సందర్భంగా పాలాభిషేకము జరిపించి, మరి కేసీఆర్ గారికి పాలాభిషేకం జరిపించి సంబరాలు చేసుకోవడం జరిగింది. మాకు నిధులు విధులు 25 సంవత్సరాల నుంచి లేని తరుణంలో మరి వారు కన్న తండ్రిగా మా సాధక బాధకాలను మరి తెలుసుకొని, మొన్ననే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో కవితమ్మ గారు కుయి మేము కోరిన మొదట్లోనే నిధులు విధులు లేక మేము అలంకార ప్రాయంగా ఉన్నాము కవితక్క, మేము ఎంపీటీసీలము ప్రజల ముందు పోయి ఏం సేవ చేసుకోలేకపోతున్నామని అన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మాకు 14వ ఆర్థిక సంఘం నిధులు మొన్ననే విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఇప్పుడు మరి మేము అడగకున్నా కానీ జీతాలు 30% ప్రభుత్వ ఉద్యోగాలకు పెంచిన విధంగా మాకు 30% పెంచడం మాకు చాలా సంతోషదగ్గ విషయము. ఈ కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఎల్లప్పుడూ